ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీలో కీలక నేత అంటే ఏటు అక్రమ ఆస్తుల కేసులో ఎలాగైతే ఏటుగా ఉన్నాడో వైసీపీలో కూడా నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి పెద్దలు అంటే విజయసాయి రెడ్డికి స్వయాన అల్లుడి అన్న శరత్ చంద్ర రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కోర్టులో ప్రవేశపెట్టారు వారం రోజుల పాటు కస్టడీకి కూడా అనుమతించింది కోర్టు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం స్కామ్ లో శరత్ చంద్ర రెడ్డిదే కీలక పాత్రని ఈడీ తయారు చేసిన రిమాండ్ రిపోర్టులు పేర్కొన్నారు దాదాపు గత 2 నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం రేపుతూనే ఉంది అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంపూర్ణమైనటువంటి వివరాలు తీసుకున్న తర్వాతనే అరెస్టులు చేయాలని ఈడీ అధికారులు భావించారు అందుకే ఈడీ అధికారులు అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకున్న తర్వాత మాత్రమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు ప్రారంభించారు ముందుగా కీలకమైన ఇద్దరు తెలుగు వ్యక్తులను అరెస్ట్ చేశారు అందులో శరత్ చంద్ర రెడ్డి ప్రథమ ముద్దాయి ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని 64 కోట్ల రూపాయల లాభం కూడా సంపాదించారని ఢిల్లీలో 33% లిక్కర్ వ్యాపారం శరత్ చంద్ర రెడ్డి చేజిక్కించుకున్నాడని కూడా ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు అయితే విశాఖలో ప్రధాని పర్యటన జరుగుతున్న సందర్భంగా ఒక్కరోజు ముందుగా ఈడీ అధికారులు శరత్ చంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకొని జైలుకి పంపించారు దీని వెనక పెద్ద కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇటీవల తెలంగాణలో జరిగిన మునగోడు ఉప ఎన్నికల్లో ఈ అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్ర రెడ్డి పెద్ద ఎత్తున టీఆర్ఎస్కి డబ్బు పంపిణీ చేశారని బీజేపీ వద్ద కీలక సాక్ష్యాలు ఉన్నాయి తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు చేరవేశారు దీంతో తెలంగాణలో ఎవరైతే టీఆర్ఎస్కి డబ్బు సరఫరా చేశారో మునగోడు ఉప ఎన్నికలకి వారందరిపై ఈడీ ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే తెలంగాణలో గ్రానైట్ వ్యాపారులందరిపైన ఐటీ దాడులు ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా అడ్డంగా విరుక్కున్న శరత్ చంద్ర రెడ్డి కూడా పెద్ద ఎత్తున మునగోడు ఉప ఎన్నికల్లో డబ్బు పంచారని డబ్బు సప్లై చేశారని టీఆర్ఎస్కి బీజేపీ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి దీంతో బీజేపీ నేతలు డబ్బు పెట్టాలని చూసినా వారి డబ్బును మునగోడు చేరకుండా అడ్డుకున్నారు కనీసం ఓటుకి 3000 కూడా ఇవ్వలేకపోయారు టీఆర్ఎస్ నేతలు మాత్రం ఓటుకి 5000 ఇచ్చుకోవడం మొదలు చేశారు దీంతో మునగోడు ప్రతిష్టాత్మకంగా జరిగిన మునగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు దాదాపుగా అన్ని పార్టీలు కలిపి 650 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు హైదరాబాద్కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఈరోజు ప్రకటించింది అయితే 1000 కోట్ల పైనే ఖర్చు అయిందని ఎన్నికల ప్రచారంలో తిరిగిన వ్యక్తులు చెబుతున్నారు ఇది ఇలా ఉంచితే ఇక బీజేపీని దగ్గరకు తీసుకోవాలని వైసీపీ భావిస్తున్నా వైసీపీతో కలిసిమెలిసి ముందుకు సాగేందుకు బీజేపీ మాత్రం సిద్ధంగా లేదు ఎందుకంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో వైసీపీ నేతలు టీఆర్ఎస్తో కలిసి టీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నాలు చేస్తే బీజేపీ నేతలు జీర్ణించుకోలేరు అందుకే వైసీపీని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచి ఆ పార్టీని కట్టడి చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక నేతలు అరెస్ట్ అయ్యారు మరికొందరు అరెస్టులు కూడా త్వరలో జరిగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలియజేస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి 10 మందితో సబ్స్క్రైబ్ చేయండి